ఒక పెద్ద తిమింగలానికి చిన్న నీటి కుంటలో ఈదడం ఎలాగో నేర్పిస్తే ఎలాగుంటది. రఘురామకృష్ణరాజు గారు తాజాగా చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయంలో సలహాలు ఇచ్చిన తర్వాత అలాగే అలాగే అనిపించింది. రఘురామకృష్ణరాజు గారి చింతకాల విజయ్ ఎపిసోడ్లో మాట్లాడుకుంటూ ఏం చేయాలో తదుపరి చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకనంటే ఆయన ఇచ్చిన సలహా ఏదైతే ఉందో అది ఈరోజు కాదు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ఆ ఎపిసోడ్, ఆ అస్త్రాన్ని వాడడం, ఆ ఆయుధాన్ని వాడడం, ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలని చెప్పి ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య, మరి అంత కాగలి ఆ విషయంలో అంత కాగలి తీసినటువంటి ఏమంటారు మొనగాడు చంద్రబాబు నాయుడు గారు, ఈయన సలహాలు ఇస్తూ ఉన్నాడు. విషయం ఏంటి అంటే చింతకాల విజయ్కి నోటీసులు ఇచ్చేకెళ్ళారు కదా, దాని మీద స్పందించిన రఘురామకృష్ణరాజు గారు ఏపీ సిఐడి అనేది బరితెగించి ప్రవర్తిస్తుంది, రండి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఢిల్లీకి రండి, ఇక్కడ రాష్ట్రపతికి, కేంద్ర హోంశాఖకు, ప్రధానికి మనం విన్నవిద్దాం, మనం రిక్వెస్ట్ చేద్దాం, అసలు ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసులే భక్షిస్తూ ఉన్నారు, ఇంతకుముందు గజదంగలు వస్తున్నారు, దొంగలు ఉన్నారు, గజదంగలు ఉన్నారు, జాగ్రత్త అని చెప్పి బోర్డులు పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు పోలీసు ఏపీ సిఐడి ఉంది, ఏపీ సిఐడి వస్తుంది జాగ్రత్త అని చెప్పి పోస్టులు పెట్టుకునే పరిస్థితి, సిఐడి సునీల్ ఇదంతా కనుక బరితెగించి వ్యవహరిస్తూ ఉన్నాడు. అండ్ ఇందులో ఇస్తే చింతకాల విజయ్కి 153A కింద నోటీస్ ఎలా ఇస్తారు? 153A అంటే వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం, ఇది ఎలా చెల్లుబాటు అవుతుంది అంటున్నారు ఆయన. నాకు అర్థం కాలేదు ఎందుకు చెల్లుబాటు కాదు. ఇప్పుడు సీఎం గారి సతీమణి మీద చాలా అనుచితంగా పెట్టారు, దానికి ప్రతిగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేశారు, అటు చంద్రబాబు నాయుడు గారి కోడలు లోకేష్ భార్య మీద కూడా అనుచితంగా పెట్టారు, పెట్టారని చెప్పి ఏం చేశారు మనం పోయి చూశాంగా, ఆ ఒక వైసీపీ కార్యకర్తను వెళ్ళి ఈడ్చి కచ్చి కొట్టి సట్టుగా సించేసి రోడ్డు మీద పిడిగుద్దులు కురిపించారు. మరి వైసీపీ కార్యకర్తను కొట్టారని చెప్పి ఇప్పుడు సీఎం గారి సతీమణి మీద ఇలా పెట్టారని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు కనుక తెలుగుదేశం కార్యకర్తను పోయి కొడితే, ఒకరికొకరు కొట్టుకుంటే జరిగేది మరి వైషమ్యాలే కదా. ఏ సెక్షన్ పెట్టాలో కానీ ఈయనే చదువుతున్నాడు ఢిల్లీలో కూర్చొని కామెడీ కాకపోతే. మరి దీనికి వర్గ వై ఇది ఒక వైషమ్యాలను రెచ్చగొట్టినట్లు ఎందుకు కాదు, ఆ సెక్షన్ చిన్నపిల్లని అడిగినా చదువుతారు, ఒకరికొకరు విచ్చలబిడిగా పెట్టుకుని ఒకరికొకరు కొట్టుకుంటూ పోతే మరి శాంతి భద్రతల సమస్య ఏమవుతుంది? అప్పుడు వాళ్ళు కొట్టారని చెప్పి వీళ్ళు కొడితే, వీళ్ళు కొట్టినారని వాళ్ళు కొడితే, వాళ్ళైతే రోడ్డు మీద కేడుసుకొచ్చి ఆ వైసీపీ అతన్ని ఆ పిచ్చ కొట్టుడు కొట్టారు, అధికారంలో ఉన్నారు వీళ్ళు, ఇంకా దానికి ఇంకా డబ్బులు కొడితే వాళ్ళు సొక్కా ఇప్పి కొట్టారు, వీళ్ళు ప్యాంటింగ్ లోపల ఇంకొకరికి నిప్పేసి కొడితే ఏం జరుగుతుంది? కొట్టడం ఇంకొక అడ్వాన్స్ అయితే జరిగేది వైషమ్యాలే కదా. సో ఈయన సరే ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, రోజు ఆయన దగ్గర ఒక 4-5 గొట్టాలు పెడతారు కాబట్టి పోనీ, కానీ దాని తర్వాత తాగలే. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇచ్చిన సలహా ఏంది అంటే న్యాయస్థానాల్లో కేసులేయండి, ఏపీ సిఐడిని ప్రభుత్వాన్ని న్యాయస్థానానికి లాగండి, పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కేసులు పెట్టండి, కోర్టులోనే సిఐడిని దుమ్ము దులిపేసే విధంగా చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి. కోర్టులో ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి రఘురామకృష్ణరాజు గారి సలహా ఇవ్వడం అంటే చెప్పాను కదా, ఒక తిమింగలానికి చిన్న కుంటలో ఈదడం ఎలాగో నేర్పించినట్లేనని.